రైట్. ఇందాక మనం చర్చల సందర్భంలో వచ్చింది కాబట్టి జీవీఎల్ నరసింహరావు గారు చూసినట్టున్నారు, చర్చ చూసినట్టున్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఉన్నారు, మరి ఇక్కడ ఉన్నారు తెలియదు నాకు, విజయవాడలోనే ఉన్నారా, అది చూసినట్టున్నారు. స్పందించడం కోసం లైన్లోకి వచ్చారు నరసింహరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు, హౌ ఆర్ యు? బాగున్నామండి. నేను చూశాను ట్విట్టర్ లో మీరు కూడా ట్విట్ చేసి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళిన ఫోటో చూసి పెట్టి కామెంట్ కూడా పెట్టారు, ఏర్పాట్లు చాలా పూర్ గా ఉన్నాయి అని. ఐ రైట్? యా. సో ఈవీఎంలకు సంబంధించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఒకటి రెండు పార్టీలేమో ఈసీ బాగానే చేసింది, ఈవీఎంలు ఎక్కడా మొరాయించలేదు, ఏదో కొద్దిసేపు వచ్చిందని ఒకటి రెండు పార్టీలు అంటున్నాయి. మీ నాయకులు శ్రీనివాస రాజగోరు కూడా ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. కానీ మెజారిటీ పార్టీస్ ఓటర్స్, పార్టీస్ కూడా కాదండి, ఓటర్స్ గురించే మాట్లాడుకుందాం మనం. ఆ రోజు జరిగిన తంతు మధ్యాహ్నం దాకా కొన్ని బూతుల్లో జరగలేదు పోలింగ్. నిన్న తెల్లవారుజామున 3 గంటల వరకు కొన్ని బూతుల్లో 5 కావచ్చు 10 కావచ్చు జరిగినాయి. జరిగిన తర్వాత కూడా 50 మందిని 100 మందిని 2-3 చోట్ల వెనక్కి పంపించేశారు. సో దీని మొత్తం మీద మీ అబ్జర్వేషన్ ఏంటి నరసింహరావు గారు? వెంకటకృష్ణ గారు, జరిగిన చోట్ల ఎటువంటి లోటుపాట్లు ఉన్నా మనం దాని గురించి మాట్లాడాలి. ఇదేదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పార్టీకి సంబంధించిన సంస్థ కాదు. ఓవరాల్ గా చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. మీకు మీరు ఒక సంవత్సరం నడుపుతున్నారు, లేదా దాని ఎడిటర్ గా చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు, నిర్వాహకులుగా ఉన్నారు. నేను చిన్న సంస్థ నడుపుతాను, ఒక చిన్న సంస్థను నడపడం కూడా చాలా ఛాలెంజ్ తో కూడుకున్న విషయం. మరి అటువంటిది 4 కోట్ల ప్రజల్ని ఒకే రోజు వేటు వేయించాలి అంటే ఇట్స్ రియల్లీ బిగ్ ఛాలెంజ్. ఓవరాల్ గా చూసుకుంటే వారికి తప్పనిసరిగా మన వ్యవస్థ పట్ల మనం గౌరవంగా గర్వించాలి. కాకపోతే అనేక లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లేకుండా చేస్తే సరైన ప్రిపరేషన్స్ ఉండుంటే అవకాశం ఉండేది. దానిలో కొన్ని, ఎందుకంటే నేను వేసిన చోట మీకు కూడా మీ వారు కూడా వస్తారు కామెంట్ ఇవ్వడం జరిగింది. నేను లయోలా కాలేజ్ లో విజయవాడలో ఓటు వేశాను. నేను ఓటు వేసిన పోలింగ్ బూత్ లో 1796 మంది ఓటర్లు ఉన్నారండి. దాదాపు 3 గంటల సమయం పట్టింది. నేను క్యూలో నిల్చొని ఓటు వేయాలన్న దీక్షతో నిల్చొని వేశాను. పక్క బూతుల్లో, పక్క అదే పోలింగ్ స్టేషన్ లో, పక్క రూముల్లో, పోలింగ్ స్టేషన్ లో ఒకదానిలో 322 మంది ఓటర్లు, ఒకదానిలో 532 ఓటర్లు ఉన్నారు. అక్కడ క్యూలే లేవు, ప్లానింగ్ లేదని. సో అది నాకు తెలిసి అది ప్లానింగ్ నిర్వహణ ఫెయిల్యూర్. ఎందుకంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే జనరల్ గా పోలింగ్ స్టేషన్ కి 1000 మంది మించి ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తారు. మరి ఇక్కడ ఎందుకు జరిగిందో, ఇది ఎక్సెప్షన్, ఇటువంటి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయా అనేది చూడాలి. చాలా చోట్ల ఉన్నాయి, మీ అబ్జర్వేషన్ కరెక్టే, చాలా చోట్ల జరిగింది అలాగా. సో అలా జరుగుంటే అది ఫ్యూచర్ లో, ఎందుకంటే ఓటర్లు ఓపిక గా 3 గంటల నుంచి అన్ని సందర్భాల్లో వేయరు. సో ఇది ఓటర్లకు కూడా మన హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎండల్లో 3 గంటల పాటు నించొని తప్పనిసరిగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని చెప్పి. మీరు ఎలాగైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి, చంద్రబాబు నాయుడు ఓడించాలనే సంకల్పంతో 3 గంటలు వెయిట్ చేసి ఓటేశారు, అలాగే చాలా చాలా మంది ఓటర్లు తమకున్న ఒక సంకల్పంతో ఓటేయాలనుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనో, లేదా చంద్రబాబు నాయుడిని కొనసాగించాలనో ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకల్పం ఉంటుంది. కానీ ఎవ్రీ టైమ్ సాధ్యం కాకపోవచ్చు. ఏది ఏమైనా ప్రజలకి ఓటు హక్కు పట్ల వారికి అటువంటి ఓటు ఉపయోగించుకోవాలి అనే నిబద్ధత ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇదే ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో అంత ప్రజల్లో అంత ఇది కనిపెట్టదు. తీవ్ర ఓటు 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 పట్ల వారికి ఇంత ఇది అనేక సందర్భాల్లో 40% 50% ఓట్లతో ముగిస్తారు. సో కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా హింసా ఘటనలు ఏవైతే చోటు చేసుకున్నాయో చాలా బాధాకరం. నిన్న కూడా నేను మీడియాకు చెప్పానండి, పోలీసు వ్యవస్థని సరిగ్గా నిర్వహించినట్లయితే మరి దీన్ని నివారించడానికి అవకాశం ఉండేది. నేను ఎలక్షన్ కమిషన్ కి దాదాపుగా 1.5 నెలల క్రితమే మేము వెళ్ళి కలిసి చెప్పాము, సెన్సిటివ్ ప్రాంతంగా కూడా డిక్లేర్ చేయాలి ఆంధ్రప్రదేశ్ అని, చాలా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని. మరి దాన్ని సీరియస్ గా ఎలక్షన్ అది ఆ పాయింట్ కూడా కరెక్టే. మీరు అన్న పాయింట్ లో ఇది కూడా కరెక్టే. బలగాలను కూడా 350 కంపెనీలు ఇమ్మనంటే 150-160 కంపెనీలు మాత్రమే కేటాయించారు. ఇక్కడ మనకు తెలుసు కొన్ని ఏరియాస్ లో, రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల ఘటనలు జరుగుతాయి. గుంటూరు కూడా జరుగుతాయని తెలుసు కూడా. ఈ సీఈఓ గారు చెప్పారు మాకు కావాల్సినంత ఫోర్స్ ఇవ్వలేదని. మీరు చెప్తున్నారు 1 మంత్ ముందు మేము కూడా చెప్పామని చెప్పి, అంటే అది కూడా ప్లానింగ్ లోపమే. సింగిల్ ఫేజ్ లో ఏపీలో ఎలక్షన్ పెట్టేసి
సరిపడినంత మంది బలగాలని ఒక సరిపడినంత మంది మనుషుల్ని పెట్టక ఈవీఎంలు మంచివి పెట్టకపోతే దిస్ ఇస్ ఆల్ ఫెయిల్యూర్ కదా. ఈ ఫెయిల్యూర్కి ఎవరు బాధితులు అవుతారు? అదే అదే వెంకటకృష్ణ రోజు నేను చెప్పాను, ఒకవైపు ఇది ఒక పెద్ద ఛాలెంజ్, ఒక దేశంలో కోట్ల మంది చేత ఓటేయించడం ఒకే రోజు, ఎందుకంటే మంచిపోయి దేశంలో పెట్టుకునే అవకాశం లేదు వ్యవస్థలో. సో కానీ ఛాలెంజ్, కానీ దీనిలో ఎక్కడ అపస్థుతులు ఎక్కడ కలిగాయో మరి వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మన సంస్థ రాజ్యాంగ సంస్థల పైనే ఉంది, ఎలక్షన్ కమిషన్ పైనే ఉంది. పోయినసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఫేజుల్లో వేరు వేరు ఫేజుల్లో పెట్టడం వలన అక్కడి నుంచి మరి కొంత భద్రతా సిబ్బందిని బదిలీ చేసే అవకాశం వచ్చింది అని అన్న మాట కూడా విన్నాము. ఇటువంటి వాటిని తప్పనిసరిగా మొదటి ఫేజ్ లో జరిగిన ఈ దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు గ్రహించి తప్పనిసరిగా మీరు ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, కానీ అంతకు ముందు మీరు ఒక సెఫాలజిస్ట్. సెఫాలజిస్ట్ అంటే ఎన్నికలు జరుగుతున్న తీరు, పోలింగ్ సరళి, తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఇవన్నీ చేసిన సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ మీకుంది కదా. నాది ఒక నా పర్సనల్ డౌట్ అనుకోండి, లేకపోతే చాలా మంది మీలాంటి మిత్రులు చాలా మంది ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వచ్చిన డౌట్ అనుకోండి. దేశంలో మొన్న 91 పార్లమెంటు నియోజకవర్గాలు అంటే 20 రాష్ట్రాల్లో దాదాపుగా పోలింగ్ జరిగింది. చాలా చోట్ల ఇలాంటి చిన్న చిన్న దొమ్మీలు లేకపోతే గొడవలు జరిగిన మాట వాస్తవం అక్కడక్కడ జరిగా ఏపీలో ఎక్కువ జరిగాయి. అయితే ఎక్కడా ఈవీఎంల మీద రానంత కంప్లైంట్ ఇక్కడ వచ్చింది. కంప్లైంట్ కాదు, ఇట్స్ ట్రూ, జరిగింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ స్టార్ట్ అవ్వలేదు చాలా చోట్ల. ఇలాంటి ఈవీఎంల గొడవ ఏపీలోనే ఎందుకు ఎక్కువ వచ్చింది? 350 చోట్ల ఈవీఎంలు 3-4 గంటల వరకు పనిచేయలేదని స్వయంగా సీఈఓ ఒప్పుకున్నారు. సో ఎందుకు ఏపీలోనే జరిగింది? పనికి మాలినా చెడిపోయినా మరమ్మతులకు అంత్యదశలో కండెమ్ స్టేజ్ లో ఉన్న ఈవీఎంలను మాత్రమే ఏపీకి ఎందుకు పంపారు ఈసీ? చూడండి వెంకటేష్ గారు, ఇక్కడ మన రాష్ట్రంలో కొంచెం రాజకీయ పార్టీలు ఎక్కువ దుష్ప్రచారం చేయటంలో సిద్ధహస్తులు కాబట్టి కొంచెం ఇక్కడ ఎక్కువ చర్చ జరిగిన నేను కేవలం పూర్తి సమాచారంతో చెప్పటం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు మొరాయించాయి అన్నది అధికారికంగా ఆ సంఖ్య అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దగ్గర రికార్డ్ అయి ఉంటుంది, నమోదు అయి ఉంటుంది. దాని ఆధారంగా మనం మాట్లాడాలి తప్పితే, ఎందుకంటే మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో మరి ప్రచారంలో దుష్ప్రచారంలో మన పార్టీలు, ఒక పార్టీ అని నేను చెప్పను, అనేక పార్టీలు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తుంటాయి. సో కాబట్టి కేవలం ప్రచారం ఆధారంగానే మనం ఎటువంటి కంక్లూషన్ కు రావటం సరైనది కాదు. కానీ చాలా పెద్ద సంఖ్యలో 350 అని సీఈఓ అనే చెప్పారు కనుక అది మొత్తం ఓవరాల్ సంఖ్యతో చూస్తే ఇది పెద్ద సంఖ్య కాదు. అయినప్పటికీ అసలు ఎందుకు మెషిన్లని ముందుగా వారి, నాకు తెలిసి మెషిన్ల ప్రాబ్లం కాదండి, ఇది ట్రైనింగ్ ఇవ్వలేదు సిబ్బందికి. నేనున్న పోలింగ్ ఏరియాలో కూడా అక్కడ లయల కాలేజ్ లో కూడా కొన్ని మొరాయించాయి. విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమైంది, ఇది అనేక చోట్ల మొదలే కాలేదు. ఎందుకంటే ఇది చాలా బేసిక్ మెషిన్, మీరు ఇందాక చెప్తున్నారు, నేను దీని మీద పుస్తకం రాసినప్పుడు డీటెయిల్డ్ గా స్టడీ చేశాను. ఇది క్యాలిక్యులేటర్ లాగా, ఇది బేసిక్ మెషిన్, ఎలక్ట్రానిక్ మెషిన్. ఇది దీన్ని ఆపరేట్ చేయడానికి మనకి చాలా బేసిక్ ట్రైనింగ్ అవసరం. ఆ బేసిక్ ట్రైనింగ్ కూడా మరి వీరు ఇవ్వలేదో, ఇచ్చిన వారు సీరియస్ గా తీసుకోలేదో, మరి తీసుకున్నా కూడా వీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అన్నది టెస్టింగ్ ఎందుకు చేయలేదు. ఇవన్నీ తప్పనిసరిగా, ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ భయాలు అపోహలు ఉన్న సందర్భంలో మరి డబుల్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని తెలిసి చెప్తాను, ఎక్కడైతే అధికారుల అలక్ష్యం అన్ని రకంగా జరిగిందో దాని వారి పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే అనవసర అపోహలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మరి ట్రైనింగ్ లో లోపమా, వారి సరైన శిక్షణ వారికి ఇవ్వలేదా, లేకపోతే వారే నిర్లక్ష్య వైఖరి చూపించారా అన్నది. నరసింహారావు గారు ఒక్క నిమిషం పట్టాభి. నరసింహారావు నేను పట్టాభినండి, ఒక ప్రశ్న అడగదలుచున్నా మిమ్మల్ని. నిన్న మీరు ప్రెస్తో మాట్లాడుతూ ఆంధ్ర ఓటర్లు డబ్బుకి అమ్ముడుపోయారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీ దృష్టిలో డబ్బులు తీసుకుని డబ్బుకి అమ్ముడుపోయి నిన్న లక్షలాదిగా ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఓటేశారా? అదేనా మీ అనాలిసిస్? అంటే అంత చులకనగా కనపడుతూ ఉన్నారు మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు డబ్బుకి అమ్ముడుపోయి ఓట్లు వేసే స్థాయికి దిగజారిపోయారని మీరు భావిస్తూ ఉన్నారో, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు?
హలో యా చెప్పండి నరసింహ గారు చెప్పండి. ప్రణీత్ సార్ ఇప్పుడు మాట్లాడిన వారు పట్టాభి గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి. నిజంగా మనం ప్రజల్లాగా మాట్లాడుకున్నాం. యా నిజంగా సిక్ ఉంటే నిజాయితీ ఉంటే డబ్బు పంపిణీ జరిగిందా లేదా ప్రతి నియోజకవర్గంలో మీరు చెప్పండి. నేను ఒప్పుకుంటా జరిగిందని నేనైతే చెప్తాను. ప్రతి నియోజకవర్గంలో మీ పార్టీ వారు మీ ప్రత్యర్థులు డబ్బు పంచారు. 2,000 రూపాయలు ప్రతి ఓటర్ చొప్పున ఇంటింటికి తిరిగి సింగిల్ చెక్ తో నర్సరావు సింగిల్ చెక్ తో ఒక సింగిల్ సంతకంతో 8 కోట్లు డ్రా చేసి హైదరాబాద్ లో దొరికిపోయింది. ఎవరు అడిగారు కదా చెప్పనివ్వండి. మీరు మాటలు సరిగ్గా మాట్లాడండి. ఎవరు నోరు మూసుకునేది అంటే ఓటర్లు డబ్బు కమ్ముడిపోయారంటే నేను నోరు మూసుకుని కూర్చోవాలి. ఆంధ్ర ప్రజలు దిగజాల్సిన వచ్చు. You should shut your mouth. ఒకటైతే వాస్తవం రాజు గారు ఆయన మాట్లాడతారు. ఇద్దరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇద్దరు డెకోరం మెయింటైన్ చేయండి. ఇద్దరు డెకోరం రాజు గారు ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ ప్లీజ్ ప్లీజ్ పట్టాభి గారు ఇద్దరు డెకోరం మెయింటైన్ చేయండి. కాకపోతే ఇక్కడ ఒకటి వాస్తవం నరసింహ గారు ఐ టు అగ్రీ విత్ యూ. ఏంటిది ఏ విషయంలో అంటే డెఫినెట్ గా పార్టీలు వేల కోట్ల రూపాయలు పంచాయి. ఏ పార్టీ మీరు కూడా అన్నారు ఆయన మిమ్మల్ని అన్నారు మీరు ఆయన అన్నారు సమస్య లేదు. రైట్ ఆయన చెప్తారు ఆయన మాట్లాడింది ఆయన కదా ఆయన చెప్తారన్నమాట. లెట్ హిమ్ ఆయన చెప్పనివ్వండి. డబ్బులు మా పంచిన మాట వాస్తవం అండి. ఏ పార్టీ ఎక్కువ పంచింది ఏ పార్టీ తక్కువ పంచింది పక్కన పెడితే ఇక్కడ ఒకటి వాస్తవం పార్టీలు దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు పార్టీలు పంచాయి అన్నది వాస్తవం. ఒక పార్టీ ఇంకో పార్టీ అది వాస్తవం. ఆ డబ్బు ప్రజలకు వెళ్ళింది. కొంతమంది నాయకుల మధ్యలో మింగేసి ఉండొచ్చు. కొంత అమౌంట్ నేరుగా ఓటర్లకు వెళ్ళి ఉండొచ్చు. డెఫినెట్గా వెళ్ళింది. జీవీఎల్ గారు మీరు చేసిన ఆ ఆరోపణ 100% పర్ఫెక్ట్ నో డౌట్. దాన్ని ఎవడు కాదనడానికి లేదు. చిన్న చితక పార్టీలు కూడా 10-20 ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అంతవరకు కరెక్ట్. అయితే దీనికి మనం పార్టీలు తప్పుపడదామా ప్రజలను తప్పుపడదామా అనేది కూడా క్వశ్చనే. మీకు నార్త్ ఇండియాలో లేని దౌర్భాగ్యం సౌత్ ఇండియాలో ఎక్కువగా ఎందుకు ఉంది? ప్రజల్ని ఎందుకు అలవాటు చేస్తున్నారు అనేది పార్టీలను తప్పుపట్టాలి కదా మనం. అదే వెంకటకృష్ణ గారు, మనం వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడతాం. ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టుగా ఉత్తరాదిలో ఈ సంస్కృతి లేదు. అక్కడ ఉండే చెడు రుగ్మతలు అక్కడే ఉన్నాయి. అంత పర్ఫెక్ట్ అక్కడ పర్ఫెక్ట్ ఏం కాదు. మన దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బు పంచడం అన్నది ఇది ఒక చాలా తప్పుడు ఒక సంస్కృతి తయారైంది. ఇక్కడ ఒక పార్టీ కాదు, ప్రత్యర్థి పార్టీ కూడా చేశాయి. పోటాపోటీగా చేశాయి. నేను అన్నట్టుకు చెప్తా. దీనివల్ల ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం వల్ల ఎవరు కలవరు అన్నది నా అసెస్మెంట్. ఎందుకంటే మీరు వంచితే వారు కూడా వంచారు, ఈక్వల్ గా వంచారు. ఓకే, కాకపోతే అసలు పంచని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా నష్టం జరుగుతుంది. ఇది మరి ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా పార్శ్యం చేసినట్టు అవునా కదా? డబ్బు ప్రభావానికి లొంగరు అని చెప్పండి. డబ్బు ప్రభావానికి ఆంధ్ర ప్రజలు లొంగరు అని చెప్పండి, ఒప్పుకుంటాం. అంతేగాని ఆంధ్ర ప్రజలు అమ్ముడుపోయారు. అదైపోయింది కదా, వదిలేయండి దాని గురించి. ఆయన అన్న యాంగిల్ అది. దాన్ని ట్విస్ట్ చేశారేమో రాశారు. దాని గురించి వదిలేదు. ఒకటి వాస్తవం చూడండి, ప్రెస్ మీట్ పెట్టింది ఆయనే మాట్లాడతారు కదా. అమ్ముడుపోయారనే మాట అమ్ముడుపోయారని మాట చెప్తారు కదా. ఇక్కడ ఒకటి వాస్తవం పంచాయ అన్నది వాస్తవం. జీవీఎల్ గారు అంతవరకు డెఫినెట్ గా నేను కూడా మీదే ఏకీపిస్తా. ఒకవేళ అమ్ముడు పోయారు అనే పదం ఒక పత్రికలో అయితే వచ్చింది మీరు అన్నట్టుగా. ఆంధ్ర వెంకటేశ్వర ఒక 1 మినిట్ అవకాశం చూపిస్తే
నిజానికి ఐఎమ్ సారీ, నిజానికి అవలం రాశారు అది. నిజానికి నిజానికి ఈవీఎం గురించి ఒక క్వశ్చన్ అడగాలి సార్. నిజానికి ఐ షుడ్ సే సారీ, ఎందుకంటే నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను ఆడియోస్తోనూ ఆ రికార్డెడ్ వీడియోస్తో, బట్ దిస్ టైం ఎందుకో నేను అది ఊహించలేదు. ఊహించిన పరిణామం కాబట్టి రైట్ ఇమీడియట్గా నేను తీసుకోలేను, కానీ ఆఫ్టర్ డిబేట్ ఐ విల్ చెక్ ఇట్, నో డౌట్. అయితే ఇక్కడ ఒక చెక్ చేసి చేస్తాను సార్. చూపిస్తాను ఒకవేళ అనకపోతే మీరు కూడా చూస్తూ ఊరుకోవద్దు. సూదెం సూదే కాదు, ఇక్కడ చూడండి, నేను పత్రికల వారితో వారి తప్పు చేస్తే ఎన్ని కడతా తప్పితే ఈ రకంగా ఎవరిపైన కక్ష సాధింపు నేను చేయను. తప్పుడు పంచారు, వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. నేను 100, 120, 130 సభల్లో కనీసం ఇదే మాట మాట్లాడాను. నా ఫేస్బుక్ లో ఉన్నాయి, ఓపిక ఉన్న వారు వెళ్ళి వినొచ్చు. ఒక్క మాట, ఒక్క నిమిషం జీవిఎల్ గారు, అనలిస్ట్ రవికుమార్ మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న అంటే ఒక డౌట్, ప్రశ్న కూడా కాదు, రవికుమార్ ప్లీజ్. సార్ జీవిఎల్ గారు నమస్కారం అండి. 2004 ముందు మీరు డిఆర్ఎస్ సంస్థకు సంబంధించి 2000, 2098 పర్సనల్ కాదండి అంటే అలాంటి సంస్థను మీరు చేసి దేశంలో ఉన్న అతి కొద్ది మంది ఎన్నికల వ్యవస్థ మీద అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు దానికి సంబంధించి వివిధ పుస్తకాలు రాయటం, మీరు ఇటీవల ప్రణయరారు గారు కూడా వెరిడిక్ట్ అనే ఒక బుక్, మంచి వాల్యుబుల్ బుక్ రాశారండి. నేను నా ఒక ఆలోచన ఏంటంటే, మీలాంటి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో జరిగినాయి, ఉత్తరాదిలో కొన్ని రుగ్మతులు ఉన్నాయి, దక్షిణాదిలో మీరు కేరళలో ధన ప్రభావం లేదండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కేరళలో అసలు లేదండి. ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఒక్క నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు అక్కడ కేరళ మొత్తం పెడతారండి, అంతే జరిగేది. నామినల్ ఖర్చులు, ఎన్నికల నిబంధనలు లోపే ఉంటాయండి. ఇవి అయితే ఏ సంస్థాగత లోపాలు ఉన్నాయి, ఏవి సరి చేయొచ్చు అనే దాని మీద మీరు ఒక బీజేపీ పార్టీ ఎంపీగా కొంతకాలంని ఈ పక్కకు పెట్టి ఈ విషయం మీద దృష్టి పెడితే, మీలాంటి వాళ్ళందరూ మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ లోపాలను సరి చేయొచ్చండి. వీటిలో చాలా లోపాలను సరి చేయొచ్చు. మీకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చెప్పిన బూతుల్లో ఒక దాంట్లో 1000, ఒక దాంట్లో 300, ఒక దాంట్లో 1700 కాదు, తాడేపల్లి పట్టణంలో ఒక బూత్లో 2250 ఓటర్లు కలిగి ఉన్నారండి. అంటే మీకు ఇంకోటి దానికి నేను కొద్ది అనుభవంతో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత చీఫ్ ఎలక్టరల్ కార్యాలయం 3.5-4 సంవత్సరాల వరకు విభజించలేదండి, హైదరాబాద్లోనే కొనసాగించారు. కేవలం మొన్నే విభజించినందులో అనుభవం ఉన్న ఉద్యోగుల్లో 90% తెలంగాణకు వెళ్ళారండి. ఈ సీఈఓ ఆఫీస్లో ఉండే 30 మందిలో కూడా అనుభవం లేని వ్యక్తులే ఇక్కడ ఉన్నారండి. దానివల్ల ఈ బూత్ వైజ్గా రేషనాలిటీ ఎలా చేయాలి, వీళ్ళకి ట్రైనింగ్ ఎప్పుడు పెట్టాలి, ఏ ఈవీఎంలు ఎన్ని సరైన ఉన్నాయి లేవు అనేది ఒక నిమిషం అండి. దీనికి సంబంధించి స్టడీ కూడా జరగలేదండి. ఇప్పుడు ఇంకొక అంశం, ఎన్నికల సంఘానికి మీరు కూడా అందరూ విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, మనం మెజారిటీ పోలింగ్ బూతుల్లో సీసీటీవీలు ప్రవేశపెట్టామండి. గత ఎన్నికల ముందే ప్రవేశపెట్టారు, ఈసారి కూడా మెజారిటీ పోలింగ్ బూత్లో సీసీటీవీలు ఉన్నాయి. దయచేసి ఎక్కడైతే ఇవి లోపాలు జరిగినాయి, లేకపోతే ఇవి జరగలేదు అని ఎన్నికల సంఘం జరిగినాయి అని రాజకీయ పార్టీలు చెప్తున్నప్పుడు, వీటికి సంబంధించి సీసీటీవీలన్నీ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల అధికారిగా ఉండే కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఏ అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ బూతుల్లో సీసీటీవీలు తెప్పించి పరిశీలించి అన్ని సంఘాల ముందు పెట్టి ఒకసారి పరిశీలిస్తే ఎన్ని జరిగినాయి, ఎన్ని జరగలేదు అనేది ఒక స్పష్టమైన అవగాహన మనకు వస్తుంది. ప్రజలకు కూడా ఇదిగో ఇన్ని జరిగినాయి, ఇన్ని జరగలేదు అని ఉంటుంది. ఇంకొక సబ్సిడరీ క్వశ్చన్ దీంతో పాటు క్వశ్చన్ గా తీసిన అప్పీల్ ఐ థింక్ కళ్యాణ్. సార్, జీవీఎల్ నరసింహారావు గారు గౌరవనీయులైనటువంటి రాజ్యసభ సభ్యులు, చిన్న సమస్య సార్. ఎన్నో రిఫార్మ్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి బీజేపీ అని క్లెయిమ్ చేసుకున్నటువంటి ప్రభుత్వం 150,000,000 జీవితాన్ని, ఇందాక నేను బిగినింగ్ ఆఫ్ ద డిబేట్లో చెప్పాను, ఇప్పుడు ఆయన కూడా చెప్పారు, ఒక బేసిక్ మెషిన్ సార్ ఇది, వెరీ బేసిక్ మెషిన్. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల వాడుతున్న ఈవీఎం కంటే ఇది వెరీ బేసిక్. ఇటువంటి బేసిక్ నెక్సెస్ లో ఇన్ని 100,000,000 జీవితాలని నిమిడీకృతం చేసి ఉంచడం భావ్యమేనా? దీని మీద ఆయన సుదీర్ఘకాలం పోరాటం చేశారు అనుకోని రీత్యా పార్టీకి లోబడే
పార్టీలో మన ఇండివిజువల్ ఒపీనియన్స్ కంటే పార్టీ ఒపీనియన్స్ పెద్ద అవుతాయి కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా మౌనం దాల్చి ఉండొచ్చు తప్ప, సార్ డిమానిటైజేషన్ లాంటి కాంట్రవర్షియల్ అన్ఫ్రూట్ఫుల్ డెసిషన్స్ కంటే కూడా ప్రయారిటీ లిస్టులో పెట్టాల్సినటువంటిది ఎలక్షనీరింగ్ సిస్టంలో రిఫార్మ్స్ కదా సార్. అందుకు దయచేసి జీవీఎల్ గారిని నేను విన్నవించుకునేది ఏంటంటే, హీ హాజ్ లౌడ్ వాయిస్ అండ్ ఆయనకు ఆ స్టేచర్ ఉన్నది, కేంద్రంలో కూడా మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ నెక్స్ట్ టైం అధికారంలోకి బీజేపీ వస్తే ఖచ్చితంగా ఈ రిఫార్మ్ మీద ఆయన ఫస్ట్ ప్రయారిటీలో కృషి చేస్తారని AP24 ముఖంగా మా అందరికి చెప్తే వి విల్ ఫీల్ లిటిల్ హ్యాపీ. రైట్, జీవీఎల్ గారు స్టిల్ డెమోక్రసీ ఎట్ రిస్క్ నో డౌట్, వాళ్ళిద్దరు చెప్పిన దాంతో పాటు నేను మీ పాత ఒపీనియన్ కి నేను ఇప్పటికీ స్టిల్ కట్టుబడి ఉన్నా మీ బుక్ చూసిన వాడిని కాబట్టి. రైట్ చెప్పండి ప్లీజ్ బ్రీఫ్ గా. ఏదో మార్పు చేయాలి అదే రిఫార్మ్ చేయాలని అన్నారు, అంతవరకు వినిపించింది నాకు. కాకపోతే నేను ఎందుకు ఫాలోకి వచ్చానంటే, సర్టెన్ గా కేవలం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మీద ఆధారపడతాం అంటే పేపర్ ఆధారం లేకుండా పేపర్ ప్రూఫ్ లేకుండా ఓటింగ్ చేయటం అన్నది సరైన వ్యవస్థ కాదు అని నేను ఖచ్చితంగా వివేదించి చాలా పెద్ద ఎత్తున పుస్తకం రాయటమే కాకుండా మరి నిశ్చిత విమర్శలు కూడా చేయటం జరిగింది. అది పేపర్ లెస్ ఓటింగ్ వ్యతిరేకంగా చేశాను అంటే అప్పుడు ఏంటంటే కేవలం మన ఓటు వేస్తే ఓన్లీ బల్బ్ వెలిగేది, లైట్ వెలిగేది, మెషిన్ లోపల కేవలం మన డేటా ఒక ఇన్పుట్ లాగా రికార్డ్ అయ్యేది. దానికి వారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు దీన్ని మార్చడానికి వీల్లేదు, మేమేమి పేపర్ అవసరం లేదు అని వారు భావిస్తే మేమందరం దీనికి వ్యతిరేకంగా పోరాడి ఒక రకంగా ప్రూఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో పోటీ చేశాం. ఇవాళ వచ్చినటువంటి వీవీప్యాట్ వ్యవస్థ ఏదైతే ఉందో మేమందరం కలిసి చేసినటువంటి సమిష్టి కృషినే. ఎందుకంటే ఈ రోజున మనం వేసిన ప్రతి ఓటుని మన కళ్ళారా పక్కన ప్రింటర్ లో రావటం, పేపర్ ప్రింట్అవుట్ రూపంలో ఆ బాక్స్ లో పట్టడం, ఇదంతా చూసి ఇదంతా మేము చేసినటువంటి నా పుస్తకం రాసింది అన్న పుస్తకంలో కూడా వీవీప్యాట్ కావాలి అన్న డిమాండ్ ఉందండి. ఆ డిమాండ్ ఆధారంగా కేవలం మేమే కాదు, నాతో పాటు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు. మరి కోర్టు కూడా అనేక సందర్భాల్లో చివరికి తీర్పు ఇచ్చింది, ఆ తీర్పుని అమలు చేయడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కూడా దేశ వ్యాప్తంగా 800 మిలియన్ పీపుల్ అంటే 80 కోట్ల మంది ఓటేస్తే 80 కోట్ల ఓటు స్లిప్లు ఈ రోజున పేపర్ ప్రింట్ లో పడనున్నాయి పడుతున్నాయి. మరి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రూఫ్ ఉన్నది, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ప్రూఫ్ ఉంది, గత ఎన్నికల్లో ప్రూఫ్ ఉంది కానీ లెక్కించే పరిస్థితి లేదు. ఒకటి ఎస్, మీరు మనందరం చేసిన పోరాటం ఫలితంగా వీవీప్యాట్ వచ్చింది కాబట్టి ఇది ఒక రిఫార్మ్, అది ఒక బేసిక్ మిషన్ అయినప్పటికీ దానికి కౌంటర్గా వీవీప్యాట్ కూడా వచ్చింది కాబట్టి ఇదంతా మన పోరాట ఫలితమే అని మీరు అంటున్నారు. కొంతవరకు అంతవరకు మీరు సాటిస్ఫై అవుతున్నట్టున్నారు కానీ స్టిల్ ఇట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ సార్. ఎందుకంటే ఈవీఎంలు ఉన్న ఈ రోజుల్లో కూడా పోలింగ్ లేట్గా స్టార్ట్ అవ్వడం, రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్లో చూశారు మీరు రిజల్ట్ రోజు కౌంటింగ్ చేస్తూ లాస్ట్లో ఇంకొక 8 రౌండ్లు అయిన తర్వాత లాస్ట్ 2 రౌండ్లు 3 రౌండ్లు ఈవీఎంలు స్టక్ అయిపోయిన ఈవీఎంల ఫలితాలు లెక్కించడం సాధ్యం కావట్లేదు మాకు అని చెప్పి దుర్మార్గంగా చేసిన సందర్భాలు కూడా చూసాం మనం సార్. మనం అందువల్ల ఈవీఎం అనేది ఎప్పటికైనా బ్యాన్ చేయాల్సింది, ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, నేను మీ పాత ఒపీనియన్ డెమోక్రసీ ఎట్ రిస్క్ అని ఏదైతే మీరు ప్రమాదంలో ప్రజాస్వామ్యం అని ఏదైతే అన్నారో నేను ఇప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నా. మరి నాకేదైనా పార్టీలు పది వస్తే రాజీ పడతానేమో నాకు తెలియదు కానీ నేను పుస్తకం రాసినప్పుడు కూడా పార్టీలోనే ఉన్నాను, నేను ఆ రోజును కూడా ఒక హోదాలో ఉన్నాను, మంత్రి హోదాలో గవర్నమెంట్ లో ఉన్నాను. అప్పటి ఒపీనియన్ నాది, నేను సాటిస్ఫైడ్ అవ్వటానికి కారణం ఒక వ్యవస్థలో మార్పు వచ్చింది కనుక, రిఫార్మ్ వచ్చింది కనుక. పేపర్ లేని మెషిన్ కి నేను ఆ రోజు వ్యతిరేకమే, ఈ రోజు వ్యతిరేకమే. ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ వారు అనేక పార్టీలు ఆ రోజున కూడా మరి అవసరం లేదు బ్రహ్మాండంగా పనిచేస్తున్న మెషిన్స్ అన్నారు, మాపై కూడా ఆరోపణలు చేశారు. ఫైన్ ఓకే, బట్ మేము ఇప్పుడు నా ఒపీనియన్ మార్చడానికి వ్యవస్థలో మార్పు కారణం తప్పితే అదేదో పార్టీలో మేము ప్రత్యేక హోదాలో ఉండటం వల్ల కాదు, అది గమనించాలి. ఈ రోజున 4-3 కోట్ల మంది ఓట్ చేస్తే
మరి ఎన్ని సందర్భాల్లో మేము మ్యూనిసిపల్ పార్టీకి వెళ్ళలేదు, బీవీ ప్యాక్ ప్రింట్అవుట్ లో ఎంతమంది కంప్లైంట్ రిజిస్టర్ చేశారు? నాకు తెలిసి మరి ఒక 10-15 కూడా అటువంటి సంఘటనలు 3 కోట్ల మందిలో ఉన్నాయి. మనం చెప్పుకోవాలి అని అంటే ప్రజలకు ఇంకా వీవీ ప్యాట్ మీద అవగాహన రాలేదు. కనీసం పక్కనున్న స్క్రీన్లో సింబల్ చూసుకునే అవగాహన కూడా ఓటర్లకి నాకు తెలిసి 10% కూడా లేదండి. ఏదో బటన్ నొక్కుతున్నారు, చాలా మంది నొక్కేసి ఆ బీప్ రాగానే వెళ్ళిపోతాను తప్ప పక్కనున్న స్క్రీన్లో ఇమేజ్ చూసుకోవడం స్లిప్ చూసుకోవడం అవగాహన ఇంకా రాలేదు. జీవీఎల్ గారు మనం దాన్ని ఒప్పుకుని తీరాలి. రైట్, మీరు ఎలాగూ లైన్లోకి వచ్చారు కాబట్టి వన్ మోర్ క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ది డే. స్మృతి ఇరానీ గారికి సంబంధించిన వివాదంలో మీ వివరణ ఏమైనా ఉందా? 2014 ఎన్నికలప్పుడు ఆవిడ అఫిడవిట్ లో గ్రాడ్యుయేట్ అని కోట్ చేశారు. తర్వాత ఈ ఇష్యూ రేజ్ అయినప్పుడు అప్పుడేమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ అన్నారు, అప్పుడు గొడవ అయింది, ఆవిడ డిగ్రీ లేదు అని చాలా మంది విమర్శించారు. తర్వాత ఆమె అమెరికాలోని ఎయిల్ యూనివర్సిటీ నుంచి నేను పాస్ అయ్యానని చెప్పి చెప్పుకున్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు అఫిడవిట్ లో అమేథీలో నామినేషన్ అఫిడవిట్ లో డిగ్రీ లేదు, నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అని ఇప్పుడు పెట్టారు. దీని మీద పెద్ద దుమారం రేగుతోంది. ఆమె మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె ఇంత దుమారం రేగుతోంది దేశంలో, ఎందుకు స్మృతి ఇరానీ గారు ఇలా సీరియల్ లైఫ్ పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మీరేమన్నా దాని మీద క్లారిటీ ఇవ్వగలరా? వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఆవిడ వేసిన అఫిడవిట్ లో ఏమన్నా లోపాల్లోని ఎవరైనా అనిపిస్తే తప్పనిసరిగా మరి చట్టపరంగా చర్యల కోసం వారు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోమని ప్రేరేపించవచ్చు. అఫిడవిట్ వేసిన కొంత సమయం వరకు ఈ దిశలుబాటు ఉంటుంది. ఆవిడ వాస్తవాలనే చెప్తే మరి దానికి గతంలో ఎప్పుడో వేరే చెప్పారు అని అంటాం. నాకు తెలిసి అది అంత రాజకీయ దుమారం లేపటమే. ఎవరన్నా కంప్లైంట్ చేయదలుచుకుంటే తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి హక్కును ఉపయోగించుకోవచ్చు. రైట్ సార్, రైట్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో